అనకాపల్లి జిల్లా చీడికాడకు చెందిన షేక్ అబ్దుల్లా జగ్గంపేట సన్నీ జామియా మసీద్లో ఇమామ్గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల తనకు అనకాపల్లి జిల్లాకు ప్రభుత్వ ఖాజీగా నియమిస్తూ మైనార్టీ మంత్రిత్వ శాఖ నుండి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జగ్గంపేట మసీద్లో ముస్లిం సోదరులు ఆయనను ఘనంగా సత్కరించారు. తను గత 10 సంవత్సరాలు మసీద్కు చేసిన సేవలను కొనియాడారు. అబ్దుల్లా మసీద్లో ఎందరో పిల్లలకు అరబిక్, ఉర్దూ నేర్పిస్తూ మంచి విద్యాబుద్ధుల నేర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పియర్ సతీష్ కుమార్, సయ్యద్ గఫూర్, షేక్ సలీం, మహమ్మద్ ఖాజా, సయ్యద్ భాజీ, గౌస్ మహుద్దీన్, ముస్లిం జమ్మద్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ये मोहब्बत दुनिया में भी और ये मोहब्बत इंशाल्लाह आखिरत में भी अल्लाह हमें अता जाएंगे. तो इतना सा ख्याल करो कि हमारे आपके साथ हमारे अब्दुल्ला भाई उधर है. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం సందర్భంగా ఈరోజు మరి నేను ఈ జగ్గంపేట మసీద్ ఇమామ్గా చేయడం జరిగింది 10 సంవత్సరాల పాటు. మరి అలాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లా గవర్నమెంట్ ఖాజీగా గవర్నమెంట్ నాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కావున మసీద్ తరఫున అందరూ కూడా నాకు సన్మానాలు చేసి ఎంతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ఉర్దూ కానివ్వండి, అరబీ కానివ్వండి, చాలామంది నేర్చుకున్నారు. నేర్చి అలాగే కూడా డెవలప్ అయ్యారు. ఇంకా అలాగే కూడా ఈ ఇస్లాం పద్ధతిలో దీని పద్ధతులు ఇంకా అందరూ కూడా నేర్చుకొని ఇంకా మంచి దారిలో నడవాలని, అలాగే అనకాపల్లి గవర్నమెంట్ ఖాజీగా సెలెక్ట్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందులో మనకి ఎం గఫూర్ గారు కానివ్వండి, అలాగే ఖాజీ గారు కానివ్వండి, చాలా వ్యక్తులు సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఈ ఒక హోదాకి వెళ్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను గర్వం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ నాయకులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, అలాగే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా